దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వినుచున్నటువంటి మీకు కూడా ఆ యొక్క వర్తమానము మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి ఆ శక్తితో వినుచున్నటువంటి మీరు మేలు పొందాలని కోరుకుంటూ, మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియచేయండి. మీ కొరకు అనునిత్యము కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఈనాటి వాక్య ధ్యానము విశ్వాసము అనేటటువంటి దాని గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. చాలామందికి విశ్వాసం ఉంటుంది, కానీ ఆ విశ్వాసములో కూడా అవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. కానీ ఈరోజు విశ్వాస వీరులు, విశ్వాస యోధుల గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సంఘంలో మరి వినేవారికి విశ్వాసం ఉంటుంది, చెప్పేవాళ్ళకి విశ్వాసం ఉంటుంది, ప్రార్థన చేసే వాళ్ళకి కూడా విశ్వాసం ఉంటుంది. వారి వారి పరిధుల్లో వారి విశ్వాసాలు వేరువేరుగా ఉంటాయి. కానీ భక్తుల యొక్క విశ్వాసాలు మనం చూస్తే అందరి విశ్వాసం కూడా ఒకే విధంగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. వాక్యం చెప్పిన తర్వాత వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడినటువంటి వారు, దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఏ విషయాన్ని దేవుడు మీతో మాట్లాడాడో దాన్ని తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేయండి అని చెప్తే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే మరి భక్తుల యొక్క జీవితాలు, విశ్వాస వీరులు, విశ్వాస యోధుల యొక్క విశ్వాసాన్ని మనం పరీక్షించినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు, వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని చెప్పేసి వ్రాయబడి ఉంటుంది. అయితే ఈ యొక్క విశ్వాసం అనేటటువంటిది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. పరలోకాన్ని మనం చూడలేదు, వాక్యం విని వాక్యం చదివి పరలోకం ఉందని విశ్వాసం ఉంచుతున్నాం. నరకం ఉందని మనం చూడలేదు, ఆ నరకాన్ని గురించి కూడా మనం అలాగే విశ్వాసం ఉంచుతున్నాం. ఉంది నరకము, పరలోకం కూడా ఉంది. అయితే ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. ప్రభువుని అంగీకరించనటువంటి వారందరూ కూడా ఆరుని అగ్నిలో ఉంటారు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ కొంతమంది యోధులను గురించి మనం చదువుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హేబెలే కాదు కయ్యూను కూడా కొంత దేవునికి తీసుకెళ్ళాడు కదా. అయితే మరి అక్కడ హేబెల్ను మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకొని, హేబెలు నువ్వు ఇచ్చిన బలి అంగీకరించానయ్యా అని చెప్పాడు. ఆ పక్కనే ఉన్నటువంటి కయ్యను అస్సలు టచ్ చేయలేదండి. అయినప్పటికీ కూడా అతనికి కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేస్తే మరి దేవాది దేవుడు అడుగుతున్నాడు, నీ కోపం ఎలా అంటున్నాడు, కయ్యను నీ కోపం ఎందుకు వచ్చిందయ్యా చెప్పు అని అడుగుతుంటే, చెప్పాలి కదండి, నేను కూడా తీసుకొచ్చాను అర్పణ, నేను తెచ్చిన అర్పణ నీకు ఎందుకు ఇష్టం లేదు, మరి నా తమ్ముడు తెచ్చింది ఎందుకు ఇష్టమైంది అని అడిగితే ఆయన చెప్పేవాడు కదా. అలాగా చెప్పలే, దేవుడు జోక్యం చేసుకొని అడిగినప్పటికి కూడా చెప్పలేదండి. ఆ తర్వాత మరి ఇద్దరు పొలానికి వెళ్ళిపోయారు, ఆయన పొలం చూసుకోవడానికి, ఈయన మందలు మేపుకోవడానికి. అక్కడ వారి మనస్సును దేవుడు చూశాడు. హేబెలు మరి మందలోకి వెళ్ళి మంచి వాటిని, క్రొవ్విన వాటిని, బలిసిన వాటిని, చూడముచ్చటగా ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకొని దేవునికి అర్పించాడు. అంటే అక్కడ వారి మనస్తత్వాలను దేవుడు గమనించాడు. చాలామంది ఇవ్వాలి గనక ఇస్తారు, కానీ ఇది తప్పనిసరిగా ఇవ్వాలి అనేటటువంటి వారు కూడా ఉంటారు. శ్రేష్టమైన ఇవ్వాలి అనే ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత ఇచ్చినా మరి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అది దశంభాగం దేవుని సొమ్ము అని పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ఆజ్ఞ అది. కానీ క్రొత్త నిబంధన కాలంలో ఉన్న ఆజ్ఞ ఏంటంటే, వర్ధిల్లిన కొలది ఇవ్వాలనేటటువంటిది. దశంభాగమే ఇవ్వలేని వాళ్ళు వర్ధిల్లిన కొలది ఎలాగిస్తారండి?
దేవుడు మనకి ఇవ్వాలి కానీ అందులో దేవునికి ఇవ్వడానికి చాలా మంది ఇష్టపడరండి. కానీ ఇక్కడ హేబెలు ఇష్టపడ్డాడు, ఇష్టపూర్వకంగా ఇచ్చాడు కనుక ఆ బలి అంగీకరించాను అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇద్దరు పొలానికి వెళ్ళిపోయారు. అక్కడ ఎవ్వరు లేరు. తను మందలు మేపుకోవడానికి వెళ్ళాడు, కయ్యూనేమో పొలానికి వెళ్ళాడు. అలాంటి సమయంలో ఆ తమ్ముడిని చంపేశాడు కయ్యూను. దేవుడు అమాంతంగా కిందకి దిగిపోయాడండి. అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడయ్యా అని అడుగుతున్నాడు. ఆ మాటకి తప్పైపోయిందయ్యా, నా తమ్ముడిని నేను చంపేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఆయన పాదాలు పట్టేసుకుంటే ఆ పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. అంటాడు, నా తమ్మునికి నేను కావలి వాడనా అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడు. దేవునితో ఇలాగే నా మాట్లాడేది అనే గ్రహింపు లేకుండా మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ మరి హెబ్రయీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో చెప్తూ ఉంటాడు. చదువుకు ముందు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల. అక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది, ఈ నేల మీద ఉండకుండా దేశ దిమ్రమైపోతావని శపించాడు. అప్పుడు చెప్తాడు అండి, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఆ మాట ముందే చెప్పుంటే, ఆ మాట ముందే పశ్చాత్తాపపడి ఉంటే ఇప్పుడు ఏడ్చేది, ముందే ఏడ్చి. కొంతమంది పిల్లలు ఉంటారండి, తండ్రి కొట్టడానికి చేయెత్తితే పారిపోతారు. కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారండి, తండ్రి చెయ్యెత్తేటప్పటికి కర్ర ఎత్తేటప్పుడు చాలు కాలు పట్టేసుకుంటారు. సారీ డాడీ, క్షమించు డాడీ, ఇంకెప్పుడు చేయండి డాడీ, నువ్వు చెప్పిన మాట వింటాను డాడీ అంటాడు. అలాంటి పిల్లల్ని కొట్టతారండి పిల్ల తల్లిదండ్రులు కొట్టడానికి ఇష్టపడతారా? అయితే ఇక్కడ కయ్యను మాట్లాడే విధానం చూసినప్పుడు ఇంకా కోపం వచ్చింది దేవునికి. అయితే ఎప్పుడైతే శపిస్తున్నాడో అప్పుడు ఏడుస్తున్నాడండి. ఆ ఏడుపు ముందే ఏడ్చుంటే దేవునికి కోపం వచ్చేది కాదు, దేవుడు శపించేవాడు కాదు, మరొక విధంగా ఉండేదేమో. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనంలో చెప్తాడు, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందాను. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది సాక్ష్యాలు చెప్పేస్తూ ఉంటారండి. సాక్ష్యానికి జీవితానికి ఎక్కడ సరిపడదు. ఇంట్లో వీధిలో సాక్ష్యం లేకుండా బయట సాక్ష్యం చెప్పినా ఆ సాక్ష్యానికి ప్రయోజనం ఉండదు. అయితే దేవుని చేత హానోకు సాక్ష్యం పొందాడటండి. ఎంత మంచి సాక్ష్యం పొందాడు అని ఆలోచన చేసినట్లయితే మరణము చూడకుండానట్లు ఆ యొక్క హానోకు కొనుపోబడినప్పటికీ కూడా ఆ కొనుపోబడే అంతవరకు కూడా అతడు దేవునికి ఇష్టుడై ఉన్నాడనేటటువంటి సాక్ష్యాన్ని పొందాడండి. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాక్యం ఎన్నిసార్లు చెప్పినా వింటారు కానండి, సాక్ష్యం ఒకసారి రెండుసార్లు 10 సార్లు చెప్పారు అనుకున్నా సాక్ష్యం ఎవరైనా వింటారు అసలు? కానీ ఆ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడటండి. నడుస్తూ నడుస్తూ ఆయన పరలోకానికి కొనుపోబడ్డాడంట. ఆయన కొనుపోబడక ముందే హానోకు మరి దేవునికి ఇష్టుడై ఉన్నాడు అనేటటువంటి సాక్ష్యాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచించండి, చాలాసార్లు మనం అందరూ నమ్ముతారు దేవుణ్ణి, కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడా? మన భక్తి జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామో చూడండి. యోబుని దేవుడు నమ్మాడండి. యోబు దేవుడిని నమ్మడం గొప్ప సంగతే, కానీ అంతకంటే గొప్ప సంగతి ఏంటంటే దేవుడే యోబుని నమ్మాడు. నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమై ఉంటుందో, మనం ఎంత భాగ్యవంతులమని జ్ఞానవంతులమని ఐశ్వర్యవంతులమని మనల్ని పిలవలేదు, కానీ ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడని దశలోనిక పత్రికలో వ్రాయపడి ఉంటుంది. పవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడంట. పవిత్రతగా
లేకపోతే పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అది అపవిత్రులు పోకూడని మార్గం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మన ఈ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోవడమే దేవుని చిత్తమని తెలియజేస్తుంది. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉన్నాడని హానోకును గురించి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉంటున్నాడు. ఎలాంటి శ్రమ వచ్చినా సరే యోబు నన్ను విడిచిపెట్టాడని అపవాదితో ఎంత ధైర్యంగా చెప్తున్నాడు దేవుడు. అంటే ఆ యోబుని ఎంతగా నమ్మాడో చూడండి. ఆ నమ్మినటువంటి ఆ యోబు తన విశ్వాసాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాడో. ఆస్తి పోయింది, ఒకే రోజు ఆస్తి అంతా పోయింది, మందలన్నీ పోయినాయి. ఒకే రోజు తన 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. అప్పటికీ కూడా ఏ మాత్రము నోటి మాట ద్వారా అయినా దేవుణ్ణి దూషించిన వాడు కాదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. అప్పటికీ భార్యలో దుష్టుడు దూరి ఏమయ్యా ఇంకా దేవుడు యథార్థతను విడిచిపెట్టవా, దేవుని విడిచిపెట్టు చావకూడదు అని అంటుంది. ఆలోచించండి, చాలామంది భార్యలు కూడా ఆ భర్తల్ని చావమని అంటారు. భర్తలు భార్యలను ఎప్పుడు చేస్తావే అని అడుగుతూ ఉంటారు. అయితే అది దుష్టుడు దూరి ఆ చావుని ప్రేరేపించేటటువంటి వాడు. అలాగ అడిగేటప్పుడు కొంతమంది నిజంగానే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు, భర్తలు భార్యలు కూడా. అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం మనం. కానీ యోబులో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి ఆ యోబు చెప్తున్నాడు, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, ఎంత గొప్ప విశ్వాసం అండి. అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించాము, లేనప్పుడు అనుభవించతగమా? తల్లి కడుపులో ఉన్నప్పుడు నుంచి వచ్చినప్పుడు నేను ఏమైనా తీసుకొచ్చానా? ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నేను ఏమైనా తీసుకెళ్తానా? ఎంత నిరీక్షణతో కూడిన మాటలు చెప్తూ ఉంటారు. కొంతమంది అన్నీ కలిగేటప్పటికి పరిస్థితులు ఒకలాగా ఉంటాయి, అవన్నీ చేయిదాటిపోయేటప్పటికి ఇంకో విధంగా ఉంటారు. కానీ ఇక్కడ యోబు మనకి నేర్పించే విషయం ఏంటంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల. యోబు ఉజు దేశములో అంత ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరట, అయినప్పటికీ పొంగిపోలేదు, అన్నీ పోయినప్పుడు కృంగిపోలేదు, దేవుని విడిచిపెట్టలేదు. కాబట్టి మరలా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. విశ్వాస జీవితంలో కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. మీ పిల్లలు పరీక్ష రాశారు, 10th క్లాస్ రాశారు అనుకోండి, వాడు 1st క్లాస్లోనో లేకపోతే స్టేట్ ఫస్టో వచ్చాడు అనుకోండి, ఎంతమందికి చెప్పేస్తారో కదా, అడక్కండానే చెప్పేస్తారు కదా, ఏదో మీరే పరీక్ష రాసి పాస్ అయినంత హ్యాపీ అయిపోతారు కదా. ఆ పరీక్ష పాస్ అయినాడు చెప్పడం ఎవరికి, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా చెప్పేస్తారో, మా పిల్లాడు 1st వచ్చాడు, స్టేట్ 1st వచ్చాడు అని. అలాగే ఈ పరీక్షలో మనం గెలిస్తే మన పక్షంగా కూడా దేవుడు పరవశించిపోతాడు. అయితే నా జీవితంలో కూడా చాలా శ్రమలు, ఆ శ్రమ వెనుక గొప్ప జయాన్ని కూడా దేవుడు మన పక్షంగా ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు ఎలాంటి కష్టమైనా సరే మనం భరించగలము. అలాంటి కష్టాల్లో కూడా దేవుడు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే వస్తాడు. కొంతమంది అనుకున్నవి జరగలేదనుకోండి దేవుడినే వదిలేసే వాళ్ళు ఉన్నారు. ప్రార్థనకి జవాబు రాలేదనుకోండి ప్రార్థన చేయడం కూడా మానేసే విశ్వాసులు ఉన్నారు, వీళ్ళు కూడా విశ్వాసులే. అయితే ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమంది ఏమైనా ప్రార్థన చేస్తారంటే ఆ సమస్య పెట్టి సమస్య తీరుస్తావా లేదా, నువ్వు తప్పనిసరిగా చెయ్యాలి తీర్చాలి అని చెప్పేస్తా అంటారు. కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే ప్రభువా నీకు ఇష్టమైతే ఈ ప్రార్థనకి జవాబు ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా మొక్కి
ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడిగినప్పుడు వెంటనే ప్రభు చెప్తాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. అంతేగాని నువ్వు చేస్తావా చేయవా అని దెబ్బలాడినట్టు ప్రార్థన చేస్తూ ఉంటారు. అడుక్కునే వాళ్ళు వస్తారు చూడండి, కొంతమంది ఎంత చక్కగా, అమ్మా ఆకలేస్తుందమ్మా, ఒక ముద్ద అన్నం పెట్టమ్మా, రెండు మూడు రోజులు అయిందమ్మా అన్నం తిని అంటే అసలు కడుపులో కూడా తీసి పెట్టాలన్నంత అనిపిస్తుంది. ఒక్కో మొహం చూస్తే పెట్టాలని, ఒక్కో మొహం చూస్తే కొట్టాలని అనిపిస్తుంది అంటారు చూసారా పెద్దోళ్ళు. అలాగా అడగడంలో కూడా నమ్రత విధేయత చాలా అవసరం. కాబట్టి కొంతమంది అడుగుతూ ఉంటారు అసలు పెట్ట ఉన్నా సరే పెట్టాలనిపించదు, కానీ నిన్ను అడుగు వాని యొద్ద నుంచి నీ ముఖం తప్పించుకోవద్దు అంటాడు దేవుడు. వాళ్ళు అడుగుతున్నారంటే ఎంతో ఆశ పెట్టుకొని ఏదో ఒక ముద్ద వేస్తారని, లేకపోతే ఒక చీర పాత చీర ఉంటే అమ్మా, లేకపోతే ఏదో ఒక చొక్కా ఉంటే అమ్మా అని అడుగుతూ ఉంటారు చూసారా. ఎన్నో ఉంటాయి ఇళ్ళలో, కానీ అవి ఇవ్వడానికి చాలామంది ఇష్టపడరండి. అలాగ అడిగితేనైనా ఇస్తారేమో అని దేవుడు ఒకవేళ వాళ్ళని ప్రేరేపిస్తాడేమో నాకు తెలియదు. కానీ మరి మేము నా యజమాని కలిసి మరి ప్రార్థన చేస్తూ దేవుడు ఏది బయలుపరిస్తే దాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. విధవరాళ్ళ కూడికలని, వికలాంగుల కూడికలని మా సంఘస్థలు మేము ప్రేరేపిస్తూ ఉంటాం. మీ ఇళ్ళలో ఉన్నటువంటి బట్టలు కానీ, దుప్పట్లు కానీ, చీరలు కానీ, ప్యాంట్ షర్ట్లు కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి మరి ప్రేరేపించినప్పుడు చాలామంది మరి బట్టలు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పకముందు మేము కొన్ని బట్టలు తీసేసి మరి వారి కొరకు ఏర్పాటు చేస్తూ ఉంటాం. అయితే మేము చేసి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా మరి చాలా ఇష్టపడి వాళ్ళు కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇవ్వడం పుచ్చుకోవడం, కొంతమంది ఉంటారండి ఎప్పుడు ఎంతసేపు ఏం పెడతారా ఏమి ఇస్తారా అని వాళ్ళ బంధువుల వైపు, తల్లిదండ్రుల వైపు, అక్క చెల్లెళ్ళ వైపు, అన్నదమ్ముల బోరుడు ఉందండి వాళ్ళకి, అసలు చూడరండి పెట్టరండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాకు నవ్వొస్తూ ఉంటుంది. అదే పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వు కూడా అంతేలేమ్మా అంటా నేను. అయితే పుచ్చుకొనిటి కంటే ఇచ్చుట ధన్యం అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. వస్త్రహీనుడి నీకు కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వాలని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఆకలిగా ఉన్నవారు నోరు తెరిచి అడిగితే ఆ పట్టుడు మెతుకులు పెట్టడంలో మన ఆస్తి ఏమీ తరిగిపోదండి. కాబట్టి మరి మేము కూడా ఏం చేస్తూ ఉంటామంటే నెలకు ఒకసారి కొంతమందికి ఆహారం పెట్టాలి అని రోడ్లు పక్కన, ఆ సొరంగంలో, ఎక్కడెక్కడో రైల్వే స్టేషన్ దగ్గర ఎంతో ఆకలితో అలమటిస్తూ ఉంటారు. మేము ఆహారం పట్టుకెళ్ళేటప్పటికి ఎంత ఆతృతగా వచ్చి గబా 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 తింటూ ఉంటారు. పాపో ఎంత ఆకలిగా ఉన్నారు అని చెప్పేసి అప్పుడప్పుడు చేసేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు మాత్రం నెలకోసారి కంపల్సరిగా చేయాలని చెప్పేసి ప్రేరేపించబడి చేస్తూ ఉంటాం. మన పిల్లలకి ఎంతో ఆస్తిస్తాం, కనీసం ఆ వృద్ధాప్యంలో పట్టించుకునే వాళ్ళు ఉండరు సుమా. అదేదో మరి ఆకలిగా ఉన్న వారికి, బట్టలు లేని వాళ్ళకి ఇస్తే ఎప్పటికైనా అది మనకి పరలోకంలో ప్రతిఫలం ఇచ్చేటటువంటి పరిచర్య. అంతేకాదు మన మంచాన్ని పడకముందు తిరుగుతూ తిరుగుతూనే ప్రభు సన్నిధికి మనము చేరుకుంటే అంతకంటే ధన్యకరమైనటువంటి జీవితం ఇంకొకటి ఉండదు. బ్రతికినంతకాలం ప్రభు కొరకు బ్రతకాల, ప్రభువులోనే జీవిత యాత్ర ముగించి ప్రభు దగ్గరికి వెళ్తే అది చాలా చాలా ధన్యకరమైనటువంటి జీవితం అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంక ఇక్కడ 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ వచనాన్ని చూస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. దేవుడే చెప్పాడు నోవాహు తన తరము వారిలో నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడని మరి ఆదికాండంలో రాయబడి ఉంటుంది. అయితే ఈ నోవాహును దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. నోవాహు పట్ల ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి మరి ఆ నోవాహును దేవుడు గుర్తు చేసుకున్నాడు.
అంతకుముందు ఎప్పుడు వర్షం రాలేదండి కాబట్టి ఆ ప్రజలు నమ్మలేదు అనుకోవచ్చు కానీ ఒక రోజు రెండు రోజులు కాదని చెప్పింది 120 సంవత్సరాలు చెప్పాడండి ఆ వాడ కట్టడానికి ప్రయత్నం చేసి మొదలు పెట్టి ముగించేటప్పటికి 120 సంవత్సరాలు అయ్యింది ఎంతమంది పనులు మారారో నాకు తెలియదు కానీ వచ్చే పోయే వాళ్ళందరికీ చెప్తానే ఉన్నాడు వచ్చి వాళ్ళు చేసింది ఏంటంటే నోవహును ఎగతాళి చేశారు దేవుడు మాట్లాడాడంట జలప్రలయం వస్తుందంట అందరూ నాశనం అయిపోతారంట వీళ్ళొక్కలే బతికిపోతారంట అసలు ఏనాడైనా వర్షం వచ్చిందా జలప్రలయం రావడానికి వర్షం కురవడానికి ఎన్నెన్నో నిందించి మరి వెళ్ళిపోయి ఉంటారు అయితే ఎవ్వరు కూడా ఆ వాళ్ళలో ప్రవేశించడానికి రాలేదండి నోవహు ఇంటి వారు మాత్రమే రక్షించబడ్డారు కుటుంబం అంతా రక్షించబడిందండి బా వండర్ఫుల్ ఫ్యామిలీ కదండి ఒకళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే ఇంకొకళ్ళు దేవుణ్ణి నమ్ముకోరు భర్త నమ్మితే భార్య నమ్మరు భార్య నమ్మితే భర్త నమ్మ భార్య భర్తలు నమ్మితే పిల్లలు నమ్మరండి దేవుణ్ణి పిల్లలు నమ్మితే తల్లిదండ్రులు నమ్మరు చాలా కుటుంబాలు ఇలాగ ఉన్నాయి కదా ఏ ఒక్కళ్ళు దేవుణ్ణి ఎరగని వారున్నా దేవుణ్ణి అంగీకరించని వారున్నా వారిని బట్టి దుష్టుడు వారి కుటుంబంలో చిన్న ఆభిన్నం చేసేస్తాడండి ఏ ఇంటి వారైతే ఇంటి వారు అందరూ ప్రభువుని కలిగి ఉంటారో ఆ ఇల్లు ఒక చిన్న పరలోకంలాగా ఉంటుందండి అందుకే యెహోషువా చెప్తున్నాడు అనుభవంతో చెప్తున్నాడు నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ అని చెప్తాడు ఇక్కడ నోవాహు తన భార్య తన ముగ్గురు కుమారులు తన కోడళ్ళు అందరూ వాళ్ళ ప్రవేశించారు జంతువులు పక్షులు పురుగులు అన్నీ కూడా జత జతలుగా వచ్చినప్పుడు వాటి అన్నిటినీ లోపల పెట్టుకున్నాడు ఈ కొడుకులు సహకరించారు కోడలు సహకరించింది భార్య కూడా సహకరించింది అంతేకాదు వాటి అన్నిటికీ కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా వారు సమకూర్చుకున్నారు వీళ్ళకి కావాల్సిన ఆహారాన్ని కూడా సమకూర్చుకున్నారు వాటి అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు తగ్గిపోతుందో ఏమవుతుందో మరలా భూమి మీదకి ఎప్పటికి వెళ్తామో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి అంత సామాగ్రిని వాళ్ళు సమకూర్చుకున్నారు ఒకవేళ వాళ్ళే తలుపేసుకున్నారు అనుకోండి వాళ్ళందరూ వాళ్ళ బంధువులు వారి చుట్టాలు వాళ్ళు వచ్చి తలుపు తీయమంటే ఒకవేళ తలుపు తీస్తాడు అనుకోండి దేవుని ప్లాన్ అంతా పాడైపోతుంది కాబట్టి దేవుడే వచ్చి తలుపు మూసాడటండి వర్షం స్టార్ట్ అయ్యింది 40 దినాలు ప్రచండ వర్షము ఆకాశపు తుమ్ములు ఇప్పాడు ఆయన భూమిలో ఉన్నటువంటి జలధారలు కూడా విప్పేస్తాడంట పైనుంచి వర్షం వస్తుంది కింద నుంచి నీళ్లు కూడా వస్తున్నాయి వాడ తేలి 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 ఆ చెట్లు ఇళ్ళు మెట్లు అన్ని దాటుకుంటా కొండలు దాటి వెళ్ళిపోతుంది ఆ వర్షం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నమ్మారండి 120 సంవత్సరాలని చిందించి చెప్పినటువంటి మాటలు అయితే మరి తలు తీయడానికి నోవాహుకి ఏమాత్రం కూడా అవకాశం లేదు ప్రజలందరూ తుడుపు నాశనం అయిపోయారండి అలాంటి జలప్రలయాన్ని ఇంకెప్పటికీ రప్పించనని చెప్పి దేవుడు ఒక వాడంబడిక చేసుకున్నాడు ఆ తర్వాత మరి సొదొమ గొమొర్రాల విషయంలో కూడా అగ్ని గంధకాలు కురిపిస్తానని చెప్పినప్పుడు నోవాహు కుటుంబం ఒక్కటి మాత్రమే మరి బయలుదేరారు కానీ భార్య కూడా వెనక తిరిగి చూసింది తండ్రి ఇద్దరు కూతుళ్ళు మాత్రమే వారికి కొరకు సిద్ధపరచబడిన అల్లుళ్ళు కూడా రాలేకపోయారు ఇక ఇలాంటి అగ్ని గంధకాలు ఇంకెప్పుడు కురిపించను ఎందుకంటే మానవుల యొక్క జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే బాల్యం నుంచి కూడా చెడ్డదే కాబట్టి దేవుడే ఒక నిబంధనకు వచ్చి ఉంటున్నాడు ఇప్పుడు దాదాపుగా 2022 సంవత్సరాల నుంచి ప్రభు వస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ అనేక మంది దైవజనులను దేవుడు ఏర్పాటు చేసుకొని భూలోకం అంతటా కూడా దిక్కులు పెక్కటిల్లేలాగా యేసే దేవుడు అని ప్రకటిస్తున్నప్పటికీ కూడా మారని మందమతులు మన గృహాల్లో ఇంకెంతమంది ఉన్నారో దేవుని ఎరగని ప్రజలు మన వీధుల్లో ఎంతమంది ఉన్నారో మన బంధువుల్లో మన రక్త సంబంధికుల్లో అట్టి వారికి ప్రభువుని గురించి తెలియచేయండి
తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని గురించి ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే పరలోకం దొరుకుతుంది, లేకపోతే నరకంలో యుగ యుగాలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేయండి. కొట్టేస్తారా, చంపేస్తారా, నోట్లో మాట నోట్లోనే పెట్టుకొని మరి ఎవరికి చెప్పకపోతే వారు ఒక రోజు ఏమంటారంటే నాకు ఎవరు చెప్పలేదండి అని చెప్తారు. చెప్పితే దేవుడు మనం లెక్క అడగడు, చెప్పినా వినకపోతే వారిని దేవుడు లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. కాబట్టి దేవుని గురించి తెలుసుకొని చాలామంది ఎవరికి ప్రభువుని గురించి చెప్పరండి, వాళ్ళ భక్తి ఏదో వాళ్ళ వరకే. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మీ నోళ్ళు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పారు. రాళ్ళు అంటే ఎవరో తెలుసా అండి? రాళ్లను పూజించే మనుషులు. యేసు ప్రభుని తెలుసుకొని యేసే దేవుడని దిక్కులు ప్రకటిలేలాగా ప్రకటిస్తున్నారు. వారి అనుభవంతో తెలుసుకున్నటువంటి వారు కాబట్టి, అవి ఎప్పుడు వారితో మాట్లాడలేదు కాబట్టి, మాట్లాడే దేవుడు, సంచారము చేసేటటువంటి దేవుడు, చూచుచున్న దేవుడు వారికి దొరికాడు కాబట్టి ఆ ప్రభువుని గురించి ఎంతో ఖచ్చితంగా ప్రకటిస్తూ వస్తున్నారు ఈరోజు. ఆలోచన చేయండి, నీ జీవితంలో నువ్వు ప్రభువుని గురించి ప్రకటించగలుగుతున్నావా? ప్రియ సోదరుడా, సోదరి, నేను ప్రభువుని నమ్ముకున్నాను అనుకుంటున్నారు, గుడికి వెళ్తున్నారు, వెళ్ళొచ్చేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారు. అక్కడ వాక్యం కూడా సరిగా వినరండి. వినని వాళ్ళు చాలా మంది ఉంటారు చర్చిలో. ఆలోచన చేయండి, ఈ వాక్యం చదవాలి, వినాలి, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనాలి అని చెప్పేసి ప్రకటన గ్రంథం 1:3 ఖచ్చితంగా తెలియచేస్తున్నాడు. ఎందుకంటే మరి ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉంది. అందుకే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యం అన్నిటినీ కూడా చదవాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చదవండి, వినండి, ప్రకటించండి. ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కయ్యను హేబెల్ నిమిత్తము ప్రభా నా తండ్రి, వారి అర్పణలు మీరు అయా నాయన ఎలాంటి మనసుతో తెచ్చారో చూశారు ప్రభా. నువ్వు చూచుచున్న దేవుడు ప్రభా, ప్రతి మనిషిని పరిశీలన చేసే దేవుడు, అందరినీ కూడా గమనించే దేవుడు కనుక ప్రభా, దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. మరి ముఖ్యంగా నాయన హానోకు అయా నాయన కొనిపోబడకముందు నీ కొరకు ఎలాగిష్టడిగా జీవించాడో, ఎంత నమ్మకస్తుడిగా జీవించాడో అయా, భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా 300 సంవత్సరాలు మీతో నడిచినటువంటి వాడిగా, నడుస్తూ మీతో కొనిపోబడినటువంటి వాడిగా, మీ ద్వారా గొప్ప సాక్ష్యాన్ని పొందినట్లుగా అయ్యా, అలాగే యోబు కూడా తన జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని పొందాడు ప్రభువా. అయ్యా నాయన నా తండ్రి, యోబుని మీరు ఎంతగా నమ్మారో ఆ యొక్క నమ్మకాన్ని యోబు నిలబెట్టుకున్నాడు ప్రభువా. అయ్యా సంతోషం వచ్చినప్పుడు పొంగిపోలేదు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోలేదు ప్రభువా. కష్ట సుఖములను జతపరిచిన దేవుడు కనుక ప్రభువా, మీ అందే ఆధారపడి బ్రతికి ఉంటున్నాడు ప్రభువా. అయ్యా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మీ లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి తండ్రి. అదే రీతిగా ప్రభువా నాయన, అయ్యా నోవాహు నా తండ్రి, అది వరకు చూడని వాటిని నువ్వు చెప్పిన వాటిని నమ్మి విశ్వాసం ఉంచి ప్రభువా, మీరు చెప్పినట్టు చేసి నా తండ్రి నాయన, వారి కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా, అయ్యా ఏ కుటుంబం అయితే రక్షించబడుతుందో ఆ కుటుంబము దేవునికి మహిమార్థంగా జీవిస్తే ప్రభువా, అదే చిన్న పరలోకంలాగా ఉంటుందని గ్రహించడానికి అయ్యా, ఇంకెవరైతే కుటుంబాల్లో ఎవరైతే నిన్ను అంగీకరించని వారు ఉన్నారో అట్టి వారిని బట్టి దుష్టుడి వారి కుటుంబంలో చిన్నాభిన్నం చేసి శోధనలు సమస్యలు చెలరేగించేటట్టు చేస్తాడు కనుక ప్రభువా, దేవా కుటుంబం అంతా రక్షించబడి నేను వెంబడించి నీ నీతికి వారసులు అవడానికి సిద్ధపరచమని ఏసైపేట బ్రతిమాలు వేడుకొంచున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.